నోటు కోసం సామాన్యుడు నానా కష్టాలు పడుతున్నాడు. గంటల తరబడి బ్యాంకుల ముందో ఏటీఎంల ముందో నిలబడో ఓ పచ్చనోటు దొరికితే కడుపు నిండినంత ఆనందం. కానీ బడాబాబుల బీరువాలు మాత్రం కొత్త కరెన్సీ నోట్లతో నిండిపోతున్నాయి. విఠలాచార్య సినిమాలో లాగా మాయలే చేస్తున్నారో మంత్రాలే వేస్తున్నారో కానీ నోట్ల కట్టలు అలా నడుచుకుంటూ వారి ఇళ్ల వాకిళ్లు తడుతున్నాయి. రెండు వేల నోట్లు ఓ రెండు దొరికితే ఓకే, నాలుగు దొరికినా ఓకే, మరి పది దొరికితే అబ్బో అనుకోవాలి. కాని కట్టలు కట్టలుగా బయటపడితే ఇప్పుడు అదే జరుగుతోంది. వరుసగా ఐటీ దాడుల్లో కట్టల పాముల బండారం బయటపడుతోంది. సామాన్యుడు బ్యాంకుల ముందు జాగారం చేస్తున్నాడు, పనులు మానుకుని కూర్చుంటున్నాడు. బడాబాబులెవరూ క్యూలో నిలబట్టం లేదు. కాని వారి దగ్గరున్న పాత నోట్లన్నీ కొత్త నోట్లుగా మారిపోతున్నాయి. లక్షో రెండు లక్షలో దొరికితే నాలుగు అకౌంట్ల నుంచి ఈ నెల రోజుల్లో ఎలాగో అలా డ్రా చేశారనుకోవచ్చు. తమ సొమ్మంతా బ్యాంకులో డిపాజిట్లు చేయించి వారానికి 24,000 చొప్పున ఓ 100 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించి ఈ నాలుగు వారాల్లో నగదు వెనక్కి తీసుకున్నారనుకున్నా మహా అయితే కోటి దాటదు. కాని వారి అకౌంట్లలో రూపాయి జమ కావటం లేదు. కాని బీరువాల్లో మాత్రం కొత్త నోట్ల కట్ల దొంతర్లు బయటపడుతున్నాయి. ఎక్కడ వెతికితే అక్కడ కళ్ళు జిగేలుమనేలా కొత్త కరెన్సీ నోట్లే. దాడుల్లో బయటపడుతున్న సొమ్ము చూసి ఐటీ అధికారులే మోర్చిపోతున్నారు. ఆ మధ్య కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడైన ఇద్దరు అధికారుల ఇళ్లలో కోట్ల కొద్దీ కొత్త కరెన్సీ బయటపడింది. ఆ తర్వాత రోజు పలు చోట్ల కొత్త కరెన్సీ దొరుకుతూనే ఉంది. ఐటీ వలలో చిక్కిన టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన నగదు చూస్తే సామాన్యుడికి కడుపు మండిపోతోంది. బ్యాంకుల ద్వారా ప్రజలకు చేరాల్సిన 120 కోట్లకు పైగా కొత్త కరెన్సీ శేఖర్ రెడ్డి ఇంట్లోని రహస్య గదులకు చేరింది. ఇంకా తనిఖీలు సాగుతున్నాయి. అందులో ఇంకెంత బయటపడుతుందో తెలీదు. కర్ణాటక తమిళనాడులో శుక్ర శనివారాల్లో బయటపడిన కొత్త కరెన్సీ విలువ దాదాపు 150 కోట్లకు పైనే. హైదరాబాద్ లో కోట్లలో నగదు మార్పిడికి సహకరించిన పోస్టల్ అధికారి సుధీర్ బాబు అతని బంధువుల నుంచి 92 లక్షల రూపాయల విలువైన కొత్త 2,000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. బడాబాబుల కరెన్సీ మార్చిపెట్టినందుకు సుధీర్ బాబుకు దక్కిన ప్రతిఫలం అది. పరిశ్రమ భవన్ పోస్టాఫీసులోనూ సుధీర్ బాబు ప్రోత్బలంతో 80 లక్షల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు సిబిఐ తేల్చింది. రంగారెడ్డి జిల్లాలోనూ భారీగా కొత్త నోట్లు బయటపడ్డాయి. కొత్తూరు దగ్గర నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 82 లక్షల రూపాయల్ని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో 71 లక్షల కొత్త కరెన్సీ ఉంది. అటు హైదరాబాద్ సైబరాబాద్ లోనూ 30 లక్షల నగదు పట్టుబడింది. వినాయక్ నగర్ కాలనీలోనూ 30 లక్షల కొత్త నోట్లను పోలీసులు సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప సొసైటీలోని వేణుమాధవ్ అనే వ్యక్తి కారులోనూ భారీగా కొత్త కరెన్సీ దొరికింది.